యాదగిరి జిల్లా కృష్ణగిరి మండలం కేఈ స్వగ్రామం కంబలపాడులో మాజీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి కార్యకర్తలతో సమావేశమయ్యారు. కార్యకర్తలతో మాట్లాడుతూ కేఈ కృష్ణమూర్తి భావోద్వేగానికి గురై కంటతడి పెట్టారు. వైసీపీ ప్రభుత్వంలో పగ పాలన జరుగుతోందని ఆయన విమర్శలు చేశారు. మాపై ఎంత కసి ఉన్నా వచ్చే ఎన్నికల్లో గెలిచేది మేమేనని కేఈ కృష్ణమూర్తి ధీమా వ్యక్తం చేశారు. ఇందిరాగాంధీ గాలి వచ్చినప్పుడే తాను గెలిచానని కేఈ కృష్ణమూర్తి గుర్తుకు చేశారు. కార్యకర్తల కోరిక మేరకు కంబాలపాడుకు టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబు నాయుడిని తీసుకొస్తానని కేఈ కృష్ణమూర్తి తెలిపారు. ఈ 2 సంవత్సరాల్లో ఇప్పటికే పేపర్లు అవి రాస్తూ ఉన్నాయి. ఇప్పుడున్న గవర్నమెంట్ అంతా కూడా చాలా అన్యాయంగా పగ పాలన జరుగుతుంది. పగ జరుగుతోంది, పాలన లేదు, జరగలేదు. పగ ఎలా పగగా తీర్చుకోవాలా? ఇంతవరకు వాళ్ళు వెళ్ళినారే, ఉమ్మలపాడు వెళ్ళినారు, చిట్టలు వెళ్ళినారు, ఊరు వెళ్ళినారు. పార్లమెంట్ సెక్రటరీగా నాకు పోస్ట్ ఇచ్చారు చెన్నారెడ్డి గారు. ఆ తర్వాత మళ్ళీ కొన్నాళ్ళు ఆ కాంగ్రెస్లో ఉండి తర్వాత ఎందుకు ఎన్టీ రామారావు వస్తే ఎన్టీ రామారావు దయ ఉండాలి మనకు. ఎన్టీ రామారావు లాంటి వాడు బీద